టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య విభేదాలు ఉన్నాయని గతేడాది కాలంగా వార్తలు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. 2019 వన్డే ప్రపంచ కప్ జట్టు ఎంపికలో వీరి మధ్య మొదలైన భేదాభిప్రాయాలు తారాస్థాయికి చేరాయని కథనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత వీరి మధ్య నెలకొన్న కొన్ని సంఘటనలు ఈ వార్తలు నిజమేనని నమ్మేలా చేశాయి. ముఖ్యంగా ఇన్స్టాలో కోహ్లీని రోహిత్ అతని సతీమని అన్ఫాలో చేయటం, ఆ తర్వాత అనుష్క శర్మ వారిని అన్ఫాలో చేయటం తీవ్ర చర్చనీయాంశమైంది. అంతేకాకుండా గతేడాది ఐపీఎల్ సందర్భంగా ఈ ఇద్దరు ఒకరినొకరు చూసుకోకపోవడం, ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే ముందు రోహిత్ శర్మ గాయం గురించి తెలియదని విరాట్ కోహ్లీ మీడియాకు తెలపడం అనేక ఊహాగానాలకు తెరతీసింది. అయితే ఆ తర్వాత అంతా సెట్ అయినా వీరు కడుపులో కత్తులు పెట్టుకుని బయటికి మంచిగా ప్రవర్తిస్తున్నారని ప్రచారం జరిగింది. రోహిత్ శర్మ కారణంగానే కోహ్లీ టీ20 కెప్టెన్సీ వదులుకున్నాడని, టీమిండియా వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ ను తప్పించాలని సెలెక్టర్లను విరాట్ కోరాడని కూడా వార్తలొచ్చాయి. అయితే ఆదివారం ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న ఘటన ఈ వార్తలన్నీ ఊహాజనిత కథనాలేనని స్పష్టం చేస్తోంది. ఈ మ్యాచ్ లో అనూహ్యంగా గాయపడ్డ రోహిత్ శర్మను మ్యాచ్ అనంతరం కోహ్లీ ప్రత్యేకంగా కలిశాడు. ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి గాయం గురించి ఆరా తీశాడు. కోహ్లీ వస్తుండగా రోహిత్ లేచి నిలబడడం, అతనితో నవ్వుతూ మాట్లాడటం అభిమానులను సంతోషపరిచింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. పిక్ ఆఫ్ ది డే, మ్యాచ్ ఓడిపోయినా ఈ ఫోటో అందరినీ సంతోషపరిచిందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కోహ్లీ రోహిత్ మధ్య విభేదాలున్నాయంది ఎవడ్రా అంటూ కూడా నిలదీస్తున్నారు. రోహిత్ కోహ్లీ మధ్య విభేదాలు లేవనడానికి ఈ ఫోటోనే నిదర్శనమంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇంగ్లాండ్ పర్యటనలో వీళ్లు మళ్లీ క్లోజ్ అయ్యారనే విషయం స్పష్టమైంది. మ్యాచ్ విజయాలు సాధించినప్పుడు, మైదానంలో వ్యూహాల గురించి చర్చించినప్పుడు ఒకరికొకరు హక్ చేసుకోవడం, వీరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయనిపించింది. ఇక ఇదిలా ఉంటే మన జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 55 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం ముంబై 18.1 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకొల్లింది. రోహిత్ శర్మ ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ గా నిలిచారు. ఇక హర్షల్ పటేల్ హ్యాట్రిక్ తో చెలరేగగా చాహల్ మాక్స్వెల్ కూడా మంచి వికెట్లు తీశారు.